ఒకరోజు నస్రుద్దీన్ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను అన్నాడు. అలాగా దీని ఖరీదెంత అన్నాడు రాజు. 1000 వరహాలు రాజా అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు, రాజా, ఈ నస్రుద్దీన్ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు, ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు అని చెవిలో చెప్పాడు. మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చటంతో, నస్రుద్దీన్, ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే, ఎందుకంత ధర అని అడిగాడు. రాజా, దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్ళు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా 1000 వరహాలు పెట్టి కొన్నాను రాజా అన్నాడు నస్రు. నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే 1000 వరహాలు ఇప్పించి ఆ తలపాగా తీసుకున్నాడు. వరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకు వెళ్ళి, మంత్రిగారు, మీకు తలపాగా గొప్పతనం తెలుసు, కానీ నాకు రాజుగారి బలహీనత తెలుసని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.